గుడ్ మార్నింగ్ ఈరోజు మనము ఒక సింపుల్ ట్రిక్ నేర్చుకుందాము అంటే ఏంటంటే ఇప్పుడు మనము సమ్టైమ్స్ వైఫై పాస్వర్డ్ మర్చిపోతాము మనం వైఫై పాస్వర్డ్ ఇస్తాము అది 1 ఇయర్ అయిపోతుంది మనం మర్చిపోతాము సో వైఫై పాస్వర్డ్ లేదంటే మనం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం లేదంటే ఆఫీస్లో వెళ్తాము సో అక్కడ వైఫై పాస్వర్డ్ అనేది మనకి తెలియనప్పుడు అది తెలుసుకోవడం చాలా ఈజీ జస్ట్ మనము ఫ్యూ స్టెప్స్ ఫాలో అయితే మనకి వైఫై పాస్వర్డ్ ఈజీగా తెలిసిపోతుంది సో జస్ట్ మనకి ఇక్కడ కీబోర్డ్ పైన విండోస్ ఆప్షన్ ఉంటుంది కదా విండో సింబల్ కనిపిస్తుంది కదా విండోస్ సింబల్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసి విండోస్ ఆర్ అంటే ఆ విండోస్ సింబల్ పైన పట్టుకొని ఆర్ క్లిక్ చేస్తే మనకి ఒకటి కమాండ్ ప్రాంప్ట్ కమాండ్ బాక్స్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూడండి సిఎం రన్ అని వచ్చింది కదా కమాండ్ బాక్స్ సిఎండి అని టైప్ చేసి ఓకే క్లిక్ చేసినట్టయితే మనకి ఒకటి పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ విండోస్ సిస్టమ్ 32 అని వచ్చింది విండోస్ వర్షన్ 10 సంథింగ్ ఎక్సెట్రా వచ్చింది సో ఇక్కడ ఆల్ రైట్ రిసీవ్డ్ యూజర్ నేమ్ వస్తుంది అక్కడ పక్కన మనము యూజర్ నేమ్ పక్కన మనము టైప్ చేసినట్టయితే ఎన్ఈటి ఎస్హెచ్ స్పేస్ ఇచ్చి WLAN స్పేస్ SHOW స్పేస్ PROFILE అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకి ప్రొఫైల్ ఆన్ ఇంటర్ఫేస్ వైఫై గ్రూప్ పాలసీ ప్రొఫైల్ రీడ్ ఓన్లీ ఆల్ యూజర్ ప్రొఫైల్ అని వచ్చింది కదా నెట్ గేర్ 16 అని వచ్చింది కదా ఇదే మన పాస్వర్డ్ అన్నట్టు ఎవరిది కనుక మనము పాస్వర్డ్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ ఎన్ఈటి ఎస్హెచ్ WLAN SHOW ప్రొఫైల్ అని క్లిక్ చేసినట్టయితే మనకి పాస్వర్డ్ వచ్చేస్తుంది సో అది మీ సిస్టమ్ పాస్వర్డ్ అన్నట్టు సో ఈజీ ట్రిక్ మీరు కూడా ఇది ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్ యాస్ మెనీ యాజ్ పాసిబుల్ థ్యాంక్ యూ